హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియో అప్డేట్స్ మీకు వస్తుంది లేకపోతే రాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్సే నాకు అప్స్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ రెండు వందలకు పైగా బిజినెస్ ఐడియాస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు బిజినెస్ గురించి అవగాహన కోసం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ వచ్చి ఈ అల్సందల్ లేకపోతే బొబ్బర్లు అంటారు కదా సో ఈ ఆ బొబ్బర్ల గురించి దీన్ని ఈ కాయల నుంచి అంటే ఇప్పుడు ఇది బీన్స్ టైప్లో వస్తుంది అనమాట అంటే ఈ క్రా ఇది వచ్చి బీన్స్ జాతికి చెందింది సో బీన్స్ టైప్లో ఉంటుంది దాన్ని మనము ప్రాసెస్ చేసి మిషన్లో వేసి ఈ విధంగా ఇప్పుడు ఈ అలసందలు ఉంది కదా ఈ విధంగా ఆ కాయల నుంచి దాన్ని వేరు చేసి మార్కెట్ చేసే బిజినెస్ని చూద్దాం ఫ్రెండ్స్ దాంట్లో ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుందని నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను చెప్పే బిజినెస్ ఐడియాస్ని మీరు కాస్త తీసుకొని మీరు కూడా కాస్త గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది రెండోది కాస్త రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అలా అయితేనే సక్సెస్ అవుతారనమాట అలా కాకుండా పూర్తి ఏ టు జెడ్ చెప్పాలంటే నేను నాలుగు గంటల చేపు ఒక వీడియో చేసిన ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది మిగిలిపోయి ఉంటాయి అన్నమాట సో కాస్త మీరు కూడా చేసినప్పుడే మీరు సక్సెస్ అవుతారు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయండి ఇప్పుడు వైట్ కలర్లో వచ్చేది ఉంది బ్లాక్ కలర్లో వచ్చేది ఉంది గ్రీన్ కలర్లో వచ్చేది ఉంది లైట్ రెడ్ కలర్లో వచ్చేది అంటే ఈ అల్సందలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మీకు వస్తుంటాయి అన్నమాట సో ఇది ఎక్కడ మన మన రాష్ట్రంలో అయితే ఈ పంట చాలా తక్కువ ఫ్రెండ్స్ ఆంధ్ర తెలంగాణలో అక్కడక్కడ అంటే కొన్ని 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 చోట్ల ఉన్నాయి కానీ పూర్తిగా మన రాష్ట్రంలో లేదు ఇప్పుడు తెలంగాణలో ఈ మహబూబాబాద్ వైపు ఖమ్మంలో కొన్ని ఏరియాస్లో ఇప్పుడు కర్నూలు డిస్టిక్లో అలానే గోదావరిలో ఎక్కడ కొద్ది కొద్దిగా చిన్న ఎక్కువ అయితే లేదనమాట సో ఇది మనకి తెలంగా హర్యానా రాజస్థాన్ పంజాబ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ గుజరాత్ తమిళనాడు కర్ణాటక ఇక్కడ ఈ పంట ఎక్కువ ఉన్నాయన్నమాట ఇది సో మనం ఫార్మర్స్ దగ్గర ఇది డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం మిషన్లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మన రాష్ట్రంలో చెప్పాను కదా ఫ్రెండ్స్ మన రాష్ట్రంలో అయితే తక్కువ లేకపోతే నేను మీకు ఏరియాతో సహా చెప్పేసి ఉంటాను అన్నమాట సో ఇప్పుడు ది ఇది ఎక్కడ మీరు తీసుకోవాలి అంటే మీకు దగ్గరలో అంటే ఇప్పుడు మనకి ఇటువైపు నుంచి మహారాష్ట్ర దగ్గరలో ఉంటుంది ఇప్పుడు ఇటు చిత్తూరు డిస్టిక్ నుంచి తమిళనాడు దగ్గరలో ఉంటుంది అనమాట సో తమిళనాడులో కూడా చాలా డిస్టిక్స్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇది వేలూరు తిరువణామలై ధర్మపురి అని చాలా ఆల్మోస్ట్ సుమారు ఒక పదిహేను జిల్లాల దాకా ఇది ఉందన్నమాట ఇక్కడ పంట చూడండి ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఇప్పుడు ఆ కాయల్ని తెచ్చి జస్ట్ చూడండి చాలా చిన్న మిషన్ రేటు తక్కువ అనమాట ఇది లక్ష రూపాయల లోపే ఉంది ఈ మిషన్ నేను మీకు బ్రాస్ లిస్ట్ ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఇది తీసుకునేదానికి చూడండి కాయలు అలా పెడుతూ ఉంటే చాలు జస్ట్ విత్తనాల కింద ఒక ట్రే ఉంటుంది దాంట్లో అయ్యి పైన ఉండే ఆ చెక్ అనేది పడిపోవద్ది అనమాట దీనికి ఆపరేటింగ్ చాలా ఈజీ మనం ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే చాలు అక్కడే ప్రాసెసింగ్ చేసేయచ్చు ఇది యాక్చువల్లీ మీరు ఒక రైతుల్ని పట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ ఒక రైతు మామూలుగా ఒక ఎకరంలో ఇది మూడు క్వింటాల్ నుంచి మూడున్నర క్వింటాల్ దాకా వస్తుంది అంటే మూడు వందల కేజీ నుంచి మూడు వందల యాభై కేజీల దాకా ఇది వస్తుందన్నమాట సో మీరు రైతుల్ని పట్టుకున్నప్పుడు మీరు జస్ట్ ఒక రైతుని పట్టుకుంటే వాళ్ళే చెప్పేస్తారు ఈ పంట ఎవరెవరు వేస్తున్నారు అనేది ఆ విధంగా మీరు ఒక టెన్ నుంచి ఐదు టన్నుల వరకు స్టార్టింగ్ తెచ్చుకొని మీరు ప్రాసెస్ చేయొచ్చు ఒకటి రెండోది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దీనికి పెద్దగా పోటీ లేదు మన ఏపీ తెలంగాణలో ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ దీనికి కాస్త తక్కువ అన్నమాట కాబట్టి దీనికి పెద్ద పోటీ లేదు కాబట్టి మీరు ఇది ఇది మన రాష్ట్రంలో ఎక్కువ పండదు కాబట్టి వేరే రాష్ట్రమే కాబట్టి మనం తెచ్చుకుంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా పక్కన వేలూరు రాయవేలూరు అంటారు కదా చిత్తూరు జిల్లా పక్కనే ఉంటుంది చాలా దగ్గర అనమాట సో అక్కడ నుంచి అక్కడ రైతుల దగ్గర ఇది కొనుగోలు చేయొచ్చు కొనుగోలు చేసి మీరు ప్రాసెసింగ్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్ ట్రైన్లో తేవచ్చు నెక్స్ట్ జిఎస్టీ అవసరం అంటే అవసరం ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మనం ఐదు లక్షల వరకు ఇన్వెస్ట్ చేసి ఒక లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇన్వెస్ట్ చేసి మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే జిఎస్టీ ట్రేడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ అవసరం ఇది తీసుకోండి ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చేస్తారు మొత్తం కూడా మీకు ఒక సెవెన్ థౌసండ్ లోపే ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ప్రాఫిట్ దీనికి ఎంత వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్ దీనికి రేట్ అనేది ఎగ్జాక్ట్ ఒకే రకంగా లేదు ఊరిని బట్టి మారిపోతూ ఉంది వేరే వేరే డిస్టిక్లో వేరే వేరే రేటు ఉంది దానికి నేను ఒక రేట్ చెప్తే మీరు అదే దాన్నే ఇది చేస్తారు కాబట్టి నేను అది చెప్పట్లేదు థర్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది ఫ్రెండ్స్ వన్ ల్యాక్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే థర్టీ థౌజండ్ మార్జిన్ ఉంటుంది టూ ల్యాక్స్ అంటే సిక్స్టీ థౌసండ్ నేను మొత్తం తీసేసి చెప్తున్నాను ఏది మీరు లేబర్ కూడా దీనికి అవసరం లేదు మీరే చేయొచ్చు అనమాట సో ఏ లేబర్ తీసుకోకుండా నార్మల్గా కమిషన్ షా ట్రేడర్స్కి ఇచ్చే కమిషన్తో సహా తీసేసి థర్టీ థౌజండ్ ప్రాఫిట్ ఉంటుంది లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే సో మీరు ఇప్పుడు చెప్పాను కదా జస్ట్ విలేజెస్లో మీరే కాంటాక్ట్ అయ్యి తీసుకోవాల్సి ఉంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పేస్తారు ఇది ఎక్కడెక్కడ పండిస్తున్నారా పండిస్తున్నారు అనేది సో నేనైతే ఐడియా ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు దీని మీద కాస్త వర్క్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్